Hi, hello, welcome to our channel Cine Updates. కరోనా మళ్ళీ ఎక్కువ అవుతోంది. చివరి సంవత్సరంలో చైనా నుంచి వచ్చిన కరోనా మహమ్మారి విలయతాండవం చేసింది. దీని వలన దాదాపు ఒక సంవత్సరం పాటు లాక్డౌన్ లో ఉన్నాము. పోయిన డిసెంబర్ జనవరి నాటికి కాస్త కరోనా తగ్గుముఖం పట్టిందని మళ్ళీ సాధారణ జీవనం ప్రారంభించాం. కానీ ఇప్పుడు మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. ఈ సెకండ్ వేవ్ అప్పటికంటే త్వరగా వ్యాప్తి చెందుతోంది. ఇది గాలిలోనే వచ్చేస్తుంది అంటున్నారు. దీని వలన మళ్ళీ దేశం లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు విధించారు. నిన్నటి రోజు నుంచి మన తెలంగాణలో కూడా రాత్రి కర్ఫ్యూ విధించారు. వకీల్ సాబ్ సినిమా ఆడుతున్న థియేటర్లు మినహా థియేటర్లన్నీ కూడా మూసేశారు. సినిమా షూటింగ్లు కూడా ఆపేసే ఆలోచనలో ఉన్నారు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు. కానీ 50% జనాభాతో షూటింగ్స్ చేసుకోవచ్చు అనుకున్నా కానీ కొంతమంది ఎందుకో ధైర్యం చేయడం లేదు. దానికి కారణం షూటింగ్ చేసే ఏ ఒక్కరికి కరోనా వచ్చినా అక్కడ ఉన్న అందరూ ఐసోలేషన్కి వెళ్లవలసి వస్తోంది. కానీ మన ఐకాన్ స్టార్ బన్నీ మాత్రం షూటింగ్ ఆగేదేలే అంటున్నాడు. బయట అందరూ కరోనా వలన పుష్ప సినిమా షూటింగ్ ఆగిపోయింది, రిలీజ్ డిలే అవుతుంది అంటున్నారు. కానీ బన్నీ సుకుమార్ మాత్రం షూటింగ్ ఎక్కడ బ్రేక్ వేసేదేలే అంటున్నారు. ఇప్పటికే పోయిన కరోనా లాక్డౌన్ వలన షూటింగ్ ఆగి చాలా టైం వేస్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ ఆపే ఛాన్స్ లేదు అంటున్నారు. ఎలాగైనా అనుకున్న టైంకి థియేటర్లో పుష్పాని రిలీజ్ చేయాలి అంటున్నారు. ఇప్పుడున్న కరోనా సెకండ్ వేవ్ సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జరుపుతున్నారు. రీసెంట్గానే మలయాళం స్టార్ ఫహద్ ఫసిల్ కూడా విలన్గా ఎంట్రీ ఇచ్చాడు. టైం వేస్ట్ కాకూడదు అనుకున్న బన్నీ సుకుమార్ డిసిజన్ కరెక్ట్, కానీ కాస్త జాగ్రత్త ఎక్కువగా తీసుకోండి బన్నీ. జాగ్రత్త, ఫ్యాన్స్ ఓ పక్క ఆనందిస్తున్నా మరో పక్క కంగారు పడుతున్నారు.